హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యూటోరియల్. మనం ఇప్పుడు జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ స్టడీస్కు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. దీలో ఫస్ట్ క్వశ్చన్, ప్రపంచంలో లోతైన అగాతం పసిఫిక్ మహాసముద్రంలోని ఛాలెంజర్ లేదా మేరియానా అగాతం కాగా, ప్యూర్టారికో అగాధం ఏ సముద్రంలో లోతైన అగాధంగా ఉంది? ఆన్సర్, అట్లాంటిక్ మహాసముద్రంలో. నెక్స్ట్ క్వశ్చన్, కాస్పియన్ సముద్రంతో సరిహద్దును పంచుకొని దేశం ఏమిటి? ఆన్సర్, ఇరాన్ దేశం, ఇరాన్. నెక్స్ట్ క్వశ్చన్, భూభ్రమణం వల్ల కలిగే ఫలితాలు ఈ కింది వాటిలో ఏవి? భూభ్రమణం వల్ల కలిగే ఫలితాలు ఏంటంటే, సముద్ర ప్రవాహాలు తమ దిశను మార్చుకుంటాయి. నెక్స్ట్ పాయింట్, పాటుపోట్లు ఏర్పడతాయి. సముద్ర ప్రవాహాలు తమ దిశను మార్చుకుంటాయి. నెక్స్ట్ పాయింట్, పాటుపోట్లు ఏర్పడతాయి. ఇవి రెండు ఏంటంటే భూభ్రమణం వల్ల కలిగేటటువంటి ఫలితాలు. దీని ఆన్సర్ ఆప్షన్ 2, B1 ఇంకా C1. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అత్యధిక పగటి కాలం ఉండే రోజు జూన్ 21, అయితే ఆస్ట్రేలియాలో అత్యధిక పగటి కాలం ఉండే రోజు ఏది? ఆన్సర్, డిసెంబర్ 22వ తేదీ. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిలో అగ్నిశిలలకు సంబంధించి సరికానటువంటిది ఏమిటి? అగ్నిశిలలకు సంబంధించి సరికానటువంటిది ఏంటంటే, ఇక్కడ ఫస్ట్ ఆప్షన్స్ ఏంటో చెప్తున్నాను. ఫస్ట్ ఆప్షన్, వీటిలో శిలాజాలు ఉంటాయి అనేది ఈ ఆప్షన్ ఏదైతే ఉందో ఇది సరికానటువంటిది. అంటే అగ్నిశిలలకు సంబంధించి సరికానటువంటిది ఏంటంటే, అగ్నిశిలలు, వీటిలో శిలాజాలు ఉంటాయి అనేది సరికానటువంటిది. మరి వీటికి సరైనటువంటి ఆప్షన్స్ ఏంటంటే, అగ్నిశిలలను పాతశిలలు, ఉపపాతాల శిలలు, అగ్నిపర్వత శిలలుగా విభజించారు. నెక్స్ట్ పాయింట్, ఇవి తొందరగా క్రమక్షయం చెందవు. నెక్స్ట్ పాయింట్, గ్రానైట్, మైకా, డోలమైట్లు, బసాల్ట్ శిలలు వీటికి ఉదాహరణలు. ఇక చెప్పినటువంటి 3 ఆప్షన్స్ కూడా అగ్నిశిలలకు సంబంధించి సరి అయినటువంటివి. అగ్నిశిలలకు సంబంధించి సరి కానటువంటి ఆప్షన్ 1 ఒకటి మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్, శిలీంధ్రం వల్ల వ్యాపించేటటువంటి స్మట్ తెగులు ఏ మొక్కల్లో వ్యాపిస్తుంది? శిలీంధ్రం వల్ల వ్యాపించే స్మట్ తెగులు ఏ మొక్కల్లో వ్యాపిస్తుంది? ఆన్సర్, వరి మొక్కల్లో వ్యాపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిలో మొక్కలు అవి పెరిగేటటువంటి ప్రదేశాలకు సంబంధించి సరి కానటువంటిది ఏమిటి? ఇక్కడ ఆప్షన్స్ ఏంటో చెప్తున్నాను. ఫస్ట్ ఆప్షన్, చలి ప్రదేశాలలో పెరిగే మొక్కలను సైకోఫ్రైట్స్ అని అంటారు. ఇది కరెక్ట్ అయినటువంటి ఆప్షనే. సెకండ్ ఆప్షన్, సాధారణ నేలలో పెరిగేటటువంటి మొక్కలను మెసోఫైట్స్ అని అంటారు. ఓకే, సాధారణ నేలలో పెరిగే మొక్కలను మెసోఫైట్స్ అని అంటారు. ఇది కూడా కరెక్ట్ అయినటువంటి ఆప్షన్. నెక్స్ట్ 3rd ఆప్షన్, మొక్కలపై పెరిగే మొక్కలను ఎపిఫైట్స్ అని అంటారు. ఇది కూడా కరెక్ట్ అయినటువంటి ఆప్షనే. 4th ఆప్షన్ ఏంటంటే, బంజర్ భూమిలో పెరిగే మొక్కలను చెర్సోఫైట్స్ అని అంటారు. ఇది సరి కానటువంటిది. ఓకే, మొక్కలు అవి పెరిగే ప్రదేశాలకు సంబంధించి సరి కానటువంటి ఆప్షన్ ఏంటంటే,
బంజరు భూముల్లో పెరిగే మొక్కలను చెరోసోఫైట్స్ అని అంటారు అనేది సరికానటువంటిది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. శ్వాసాంగముగా వాయునాళాలను కలిగినటువంటి జంతువు ఏది? ఆన్సర్ బొద్దింక. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ కింది వారిలో ఎవరిని వృక్షాల ఆధునిక పిండోత్పత్తి శాస్త్రానికి పితామహుడిగా కీర్తిస్తారు? ఆన్సర్ పంచానన్ మహేశ్వరి. ఓకే, పంచానన్ మహేశ్వరి వీరిని వృక్షాల ఆధునిక పిండోత్పత్తి శాస్త్రానికి పితామహుడిగా కీర్తిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఆర్థిక కమిటీ కానటువంటిది ఏమిటి? ఆన్సర్ జీతభత్యాల కమిటీ. జీతభత్యాల కమిటీ ఇది ఆర్థిక కమిటీ కానటువంటిది. మరి ఆర్థిక కమిటీ అయినటువంటివి ఏంటంటే ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ, నెక్స్ట్ అంచనాల కమిటీ, నెక్స్ట్ వన్ ప్రభుత్వ ఖాతాల సంఘం. ఈ మూడు కూడా ఆర్థిక కమిటీకి సంబంధించినవి, ఆర్థిక కమిటీ అయినటువంటివి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిలో రాష్ట్ర శాసన పరిషత్ సభ్యులను ఎన్నుకునే విధానానికి సంబంధించి సరైనది ఏది? ఆన్సర్ దీనిలో ఫస్ట్, రాష్ట్ర శాసన పరిషత్ సభ్యులను 5 రకాలుగా ఎన్నుకుంటారు. నెక్స్ట్ పాయింట్, 1/6 సభ్యులను రాష్ట్ర గవర్నర్ నియమిస్తాడు. ఓకే, ఈ రెండు ఆప్షన్స్ ఏంటంటే రాష్ట్ర శాసన పరిషత్ సభ్యులను ఎన్నుకునే విధానానికి సంబంధించి సరి అయినటువంటిది. దీని ఆన్సర్ ఆప్షన్ బి, ఆప్షన్ 3, అంటే B1 ఇంకా C1 రెండు కూడా. నెక్స్ట్ క్వశ్చన్, ఎగువ సభ సభ్యులను దిగువ సభలోని సభ్యులు ఎన్నుకునే విధానాన్ని మన దేశం ఏ దేశం నుంచి గ్రహించింది? ఆన్సర్ నార్వే దేశం నుంచి గ్రహించింది. ఓకే, ఎగువ సభ సభ్యులను దిగువ సభలోని సభ్యులు ఎన్నుకునే విధానాన్ని మన దేశం నార్వే దేశం నుంచి గ్రహించింది. ఫ్రెండ్స్, మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించినటువంటి PDFs మీకు కావాలనుకుంటే మా వెబ్సైట్ www.shineindiaeducation.com అనే వెబ్సైట్ని విజిట్ చేసి మా వీడియోస్కి సంబంధించినటువంటి PDFs మీరు పొందవచ్చు. అలాగే ఆన్లైన్ మాక్ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వారు మాక్ టెస్ట్లో పాల్గొనవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ద్విసభా విధానం ఉన్నటువంటి దేశం ఏమిటి? ఆన్సర్ ద్విసభా విధానం ఉన్నటువంటి దేశం రష్యా దేశం. నెక్స్ట్ క్వశ్చన్, వీటిలో సరి కానటువంటిది ఏది? ఇక్కడ ఆప్షన్స్ ఏంటంటే, ఫస్ట్ ఆప్షన్ ఎవరైనా ఒక వ్యక్తిని అరెస్టు చేస్తే ప్రకరణ 22(1)(a) ప్రకారం కారణం తెలియజేయాలి. ఇది సరైనటువంటిది. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్, ప్రకరణ 22(1)(b) ప్రకారం న్యాయవాదిని సంప్రదించడానికి అవకాశం ఉంటుంది. ఇది కూడా సరైనటువంటి ఆప్షన్. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్, అరెస్టు చేసిన వ్యక్తికి ప్రకరణ 22(2) ప్రకారం 24 గంటలలోగా కోర్టులో హాజరుపరచాలి. ఇది కూడా సరైనటువంటి ఆప్షనే. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్, ప్రకరణ 22(3) ప్రకారం ఏ వ్యక్తిని తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పమని నిర్బంధం చేయరాదు. ఇది
సరి అయినటువంటిది కాదు, ఇది సరికానటువంటిది. దీని ఆన్సర్ ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. భారత రాష్ట్రపతి కింది రిపోర్టులలో దేనిని పార్లమెంటులో సమర్పించరు? భారత రాష్ట్రపతి కింది రిపోర్టులలో దేనిని పార్లమెంటులో సమర్పించరు? ఆన్సర్ ప్రభుత్వ శాఖల సంఘం నివేదిక. ప్రభుత్వ శాఖల సంఘం నివేదిక, దీన్ని పార్లమెంటులో సమర్పించరు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. జమ్మూ కాశ్మీర్కి వర్తించే నిబంధన ఏమిటి? జమ్మూ కాశ్మీర్కి వర్తించే నిబంధన ఏమిటి? ఆన్సర్ ప్రకరణ 123వ నిబంధన.